Good morning, students. This is chanita lecturer in physics at CRR College for Women, Eluru. This video is for final B.Sc. sixth sem. Physics cluster students. The paper title is Solar thermal and photovoltaic aspects. In this paper, unit two is flat plate collectors. Today, our topic is description of flat plate collectors, liquid heating type FPC, energy balance equation, and efficiency. సో కమింగ్ టు ఎనర్జీ సో ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఇన్ డొమెస్టిక్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ సో మనం డొమెస్టిక్ పర్పస్గా అలాగే అగ్రికల్చర్లో అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం ఎక్కువగా మనం ఎనర్జీ యూజ్ చేస్తాం సో మనం ఎక్కువగా ఏ ఎనర్జీ యూజ్ చేస్తాము అంటే ద అప్లికేషన్ ఆఫ్ సోలార్ థర్మల్ ఎనర్జీస్ మస్ట్ టు ఫుల్ఫిల్ ఎనర్జీ ఇంక్రీజింగ్ రిక్వైర్మెంట్ సో మనం సోలార్ థర్మల్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేస్తాం సో ఇన్కమింగ్ సోలార్ స్పెక్ట్రమ్ ఎనర్జీ కన్సిస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సో మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీ వన్ థర్డ్ మనకి ఏ రేడియేషన్స్ ఉంటాయి అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఉంటాయి సో ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది సో సోలార్ కలెక్టర్ ఈజ్ యూస్డ్ కలెక్ట్ ద సోలార్ రేడియేషన్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ హీట్ అండ్ ప్రొడ్యూస్డ్ హీట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ సటెన్ అప్లికేషన్స్ సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అవుతాయో సో అవి మనకి హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి సోలార్ కలెక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే సోలార్ కలెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ సో సోలార్ రేడియేషన్స్ని కలెక్ట్ చేసుకొని అవి హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి సో ఈ హీట్ ఎనర్జీని మనం డిఫరెంట్ సెక్టార్స్లో మనం యూజ్ చేస్తాం సో అవర్ టాపిక్ ఈజ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో మెయిన్గా మనం సోలార్ కలెక్టర్ గురించి చెప్పుకుంటాం సో దిస్ సోలార్ కలెక్టర్ దట్ ఈస్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈజ్ ఏ డివైస్ డిజైన్ టు అబ్జార్బ్ ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ అండ్ టు ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ టు ఏ ఫ్లూయిడ్ పాసింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్ యూజువల్లీ లిక్విడ్ ఆర్ ఎయిర్ సో మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే లిక్విడ్ కానీ లేకపోతే ఎయిర్ని కానీ హీట్ చేయడానికి మనం ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం సో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఏం చేస్తాయంటే దీస్ ఆర్ అబ్జార్బ్ ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ సో సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని దేని కింద కన్వర్ట్ చేస్తాయంటే మనకి మనం తీసుకున్న ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో లిక్విడ్ ట్యూబ్స్ ఉంటాయమ్మా సో ఆ లిక్విడ్ ట్యూబ్స్లో మనం తీసుకున్న ఫ్లూయిడ్ని ఏం చేస్తాయంటే హీట్ చేస్తాయి సో అబ్జార్బ్ చేసుకున్న రేడియేషన్ని దేనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది సో మనం తీసుకున్న ఫ్లూయిడ్ అనేది మనం యూజువల్గా మనం లిక్విడ్ పర్పస్కి లిక్విడ్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తాము అలాగే ఎయిర్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తాం సో దే కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ త్రీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ ఫోకసింగ్ కలెక్టర్స్ సో మనకి టాపిక్లో ఉన్నది ఏంటి అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ సో దిస్ ఈజ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో మనకి సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్ అలాగే క్లౌడ్స్ నుంచి పాస్ అయ్యి అలాగే మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది డీవియేట్ అయ్యి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద ఇన్సిడెంట్ అయితే కనుక దాన్ని మనం డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం సో మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది బోత్ డైరెక్ట్ రేడియేషన్ని అలాగే డిఫ్యూజ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో దిస్ కలెక్టర్ సర్ఫేస్ ఈజ్ ఫ్లాట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ సో దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ సో కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్లో మనం మిర్రర్స్ యూజ్ చేస్తామమ్మా సో ఇక్కడ కూడా డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ మనకి ఒక సర్టైన్ పాయింట్ దగ్గర మనకి అబ్జార్బర్ అనేది ఉంటుంది సో మనకి ఎప్పుడైతే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ జరిగి అబ్జార్బర్ దగ్గర మనకి ఏమవుతుంది అంటే ఈ అబ్జార్బర్ ప్లేట్ అనేది మనకి ఏమవుతుంది అంటే సో మనం తీసుకున్న ఫ్లూయిడ్ ట్యూబ్స్ కానీ లేకపోతే ఎయిర్ని కానీ హీట్ చేయడానికి ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం అలాగే దిస్ ఈజ్ ద ఇవాక్యుయేటెడ్ ట్యూబ్లర్ కలెక్టర్స్ సో ఇక్కడ మనం ఒక ట్యూబ్ తీసుకుంటాము సో ఈ గ్లాస్ ట్యూబ్లో మనం ఈ యూ బెండ్ టైప్లో ఉన్న కాపర్ ట్యూబ్ని తీసుకుంటాం సో ఇక్కడ కోల్డ్ వాటర్ని పంపిస్తే ఇటు సైడ్ నుంచి మనకి హాట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కలెక్టర్స్ దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ అండ్ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్లర్ కలెక్టర్స్ సో అవర్ టాపిక్ ఈజ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ సో ఇక్కడ మనం తీసుకున్నాం కదమ్మా సో ఇది అబ్జార్బర్ ప్లేట్ అబ్జార్బర్ ప్లేట్కి డౌన్లో మనకి ట్యూబ్స్ అనేవి ఫిక్స్ అయి ఉన్నాయి సో దిస్ ఈజ్ వన్ టైప్ So middle low monkey tubes fix these are the number of types of flat plate collectors. So next one is components of solar flat plate collectors. So this is the diagram of flat plate collector. First one is transparent cover, and next one is absorber plate. So the tubes are attached with the absorber plate. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేషన్ సో ఇక్కడ మనకి ఇలా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది ఇన్సులేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్క్లోజర్ ఆర్ హౌసింగ్ ఆర్ కేసింగ్ ఏదైనా అనొచ్చమ్మా సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫస్ట్ వన్ ఈజ్ కవర్ ప్లేట్ అబ్జార్బర్ ప్లేట్ సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ దీస్ దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా వీటిని మనం సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ అంటున్నాము నెక్స్ట్ ఇన్సులేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంక్లోజర్ ఆర్ హౌసింగ్ ఆర్ కేసింగ్ సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ డయాగ్రమ్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో దిస్ ఈస్ ద ఇన్లెట్ సో ఇన్లెట్ నుంచి మనం కోల్డ్ వాటర్ని సెండ్ చేస్తే కనుక సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ నుంచి పాసేయ మనకి అవుట్లెట్ నుంచి హాట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో దిస్ ఈస్ ద అబ్జార్బర్ ప్లేట్ అండ్ ఇన్సులేషన్ అండ్ ఫ్లోర్ ట్యూబ్స్ దీస్ ఆర్ ద ఫ్లోర్ ట్యూబ్స్ అండ్ దిస్ ఈస్ ద హెడర్ హెడర్ పైప్ నుంచి నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి కలెక్ట్ కనెక్ట్ అయి ఉంటాయి సో మనకి హౌసెస్లో మనం ఎక్కువగా ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని సో ఇట్లా నెంబర్ ఆఫ్ సిరీస్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ తీసుకొని సో ట్యాంక్ కనుక కనెక్ట్ చేసినట్టయితే ట్యాంక్ నుంచి మనకి కోల్డ్ వాటర్ పాస్ అవుతుంది సో ఒక సైడ్ నుంచి కోల్డ్ వాటర్ పాస్ అయితే అనదర్ సైడ్ నుంచి హాట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ తీసుకుంటే మనకి అంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ వన్ ఈజ్ మనకి చెప్పుకున్నాం కదమ్మా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో పైన ఉండేది ఫస్ట్ ఉండేది మనకి ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ కవర్ ఆర్ కవర్ ప్లేట్తో మనం ఇండికేట్ చేస్తాము సో ఈ కవర్ ప్లేట్ని దేనికి యూజ్ చేస్తాము అంటే సో టు రెడ్యూస్ కన్వెక్టివ్ అండ్ రేడియేటివ్ హీట్ లాసెస్ ఫ్రమ్ ద అబ్జార్బర్ వన్ ఆర్ టూ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఆర్ జనరల్లీ ప్లేస్డ్ అబౌవ్ ద అబ్జార్బర్ ప్లేట్ సో ఏ కవర్ ప్లేట్ ఫర్ ఎ కలెక్టర్ షుడ్ హ్యావ్ హై ట్రాన్స్మిటెన్స్ ఫర్ సోలార్ రేడియేషన్ మనం తీసుకున్న అబ్జార్బర్ ప్లేట్ పైన ఉండే కవర్ ప్లేట్ని ట్రాన్స్పరెంట్ కవర్ ఆర్ కవర్ ప్లేట్ అండ్ సో ఇది మనకి హై ట్రాన్స్మిటెన్స్ ఉండేలాగా అలాగే ట్రాన్స్పరెంట్ కవర్కి అలాగే అబ్జార్బర్ ప్లేట్కి కన్వెక్టివ్ అండ్ రేడియేటివ్ లాసెస్ అనేవి లేకుండా చేయడానికి మనం వన్ ఆర్ టూ ట్రాన్స్పరెంట్ కవర్స్ని యూజ్ చేస్తాం సో మనం తీసుకున్న ఈ కవర్ ప్లేట్ అనేది ఎక్కువగా మనం గ్లాస్ మెటీరియల్ యూజ్ చేస్తాం అమ్మా సో ఇది ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే జీరో పాయింట్ త్రీ టూ సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది సో ఇది మనకి ఎంత సోలార్ ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ ట్రాన్స్పరెంట్ కవర్ సో నెక్స్ట్ వన్ ఈజ్ అబ్జార్బర్ ప్లేట్ సో ఇట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో ఇట్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ కాపర్ స్టీల్ ఆర్ ప్లాస్టిక్ సో ఎక్కువగా మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాము అంటే ఎఫిషియన్సీ ఎక్కువగా రావాలి అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్కి కాపర్ మెటీరియల్ ఎక్కువగా యూజ్ చేస్తాం అలాగే స్టీల్ కూడా యూస్ చేయొచ్చు అలాగే ప్లాస్టిక్ కూడా యూజ్ చేయొచ్చమ్ సో ద సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ ఏ ఫ్లాట్ బ్లాక్ మెటీరియల్ ఆఫ్ హై అబ్జార్బ్టెన్స్ సో మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో సెలెక్టివ్ సర్ఫేసెస్ గురించి చెప్పుకున్నాం కదమ్మా ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన మనకి హై అబ్జార్బ్టెన్స్ ఉండేలాగా ఒక ఫ్లాట్ బ్లాక్ మెటీరియల్ని మనం యూజ్ చేస్తాం సో దాన్ని ఏమంటున్నాము అంటే సెలెక్టివ్ సర్ఫేస్ అని కూడా అనొచ్చు సో దీన్ని దేనికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాము హై అబ్జార్బ్టెన్స్కి అలాగే లో ఎమిటెన్స్ ఆఫ్ ఫ్రీ రేడియేషన్కి మనం ఈ బ్లాక్ మెటీరియల్ని యూజ్ చేస్తాం సో కాపర్ విచ్ హ్యాస్ హై కండక్టివిటీ

సో కాపర్ మెటీరియల్ మనం తీసుకోవడం వలన హై కండక్టివిటీ ఉంటుంది అలాగే అండ్ కరోషన్ రెసిస్టెన్స్ అంటే లాసెస్ అనేవి మనకి తక్కువగా ఉంటుంది సో ఇఫ్ కాపర్ ఆర్ స్టీల్ ఈజ్ యూస్డ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు అప్లై ఏ సెలెక్టివ్ కోటింగ్ దట్ మ్యాక్సిమైజెస్ ద అబ్జార్బ్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ మినిమైజెస్ ద రేడియేషన్ ఎమిటెడ్ బై ద ప్లేట్ సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా అబ్జార్బర్ ప్లేట్ పైన దట్ ఈస్ కాపర్ ఆర్ స్టీల్ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదమ్మా సో ఈ కాపర్ అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ కోటింగ్ అనేది తీసుకోవడం వలన సో అది మనకి దేనికి యూజ్ అవుతుంది మ్యాక్సిమైజెస్ ద అబ్జార్బ్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సో మనకి ఇన్సిడెంట్ అయిన ఎనర్జీ అనేది మ్యాక్సిమం అబ్జార్బ్ చేసుకోవాలి అంటే అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ సర్ఫేస్ తీసుకుంటాము అలాగే దానికి ఏ ప్రాపర్టీ ఉండాలి అబ్జార్బ్టెన్స్ అనేది మ్యాక్సిమం ఉండాలి అండ్ మినిమైజెస్ ద రేడియేషన్ ఎమిటెడ్ బై ద ప్లేట్ సో మనకి ఎంత అబ్జార్బ్ చేసుకున్నా సరే అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఎమిట్ ఎమిషన్ అనేది జరుగుతుంది సో ఆ ఎమిషన్ అనేది తక్కువగా ఉండేలాగా అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా ఉండేలాగా మనం ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ కోటింగ్ అనేది తీసుకోవాలి సో తీసుకోవడం వలన మనకి ఎనర్జీ అనేది అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దిస్ ఈజ్ ద అబ్జార్బర్ ప్లేట్ అండ్ ఫ్లాట్ బ్లాక్ పెయింట్ విచ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఏ కోటింగ్ హ్యాస్ అండ్ అబ్జార్బ్టెన్స్ ఆఫ్

రిక్వై సో మనకి డ్యూరబుల్ అంటే ఏంటి అంటే సో ఇది పర్మనెంట్గా మనం వేసుకో పర్మనెంట్గా మనం కోటింగ్ తీసుకోవచ్చు మనం తీసుకున్న కోటింగ్ అనేది స్టేబుల్గా ఉంటుంది సో మనకి ఇది ఎక్సెసివ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో దీనికి మనం ఈ సెలెక్టివ్ కోటింగ్ తీసుకోవడం వలన ఎటువంటి రిపేర్ అనేది మనకి తక్కువగా ఉంటుంది అండ్ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద

తెలుస్తుంది ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ సర్ఫేస్ తీసుకోవడం వలన సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ సో నెక్స్ట్ కాంపోనెంట్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అమ్మ సో ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో మనకి సోలార్ ఎనర్జీ అనేది ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి అబ్జార్బర్ ప్లేట్ మీద అబ్జార్బ్ చేసుకొని ట్యూబ్స్ నుంచి పాస్ అయిన తర్వాత మనకి ఇన్సులేటింగ్ మెటీరియల్ సైడ్ వాల్స్ అలాగే లోవర్ సైడ్ తీసుకుంటున్నాను సో మనకి హీట్ ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా మనం ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ని యూజ్ చేస్తాం సో ఈ ఇన్సులేటింగ్ మె మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కువగా ఏం యూజ్ చేస్తాము అంటే యూజువల్లీ మేడ్ ఆఫ్ పాలీయురేథిన్ ఫోమ్ ఆర్ మినరల్ వూల్ ఎగ్జాంపుల్ మినరల్ ఫైబర్ మెటీరియల్స్ లైక్ గ్లాస్ వూల్ రాక్ వూల్ గ్లాస్ ఫైబర్ ఆర్ ఫైబర్ గ్లాసెస్ సో దీస్ ఆర్ ద

సో ఇవన్నీ కూడా మనం ఒక బాక్స్లో తీసుకొని బాక్స్లో తీసుకుంటే కనుక దాన్ని ఏమంటున్నాము అంటే ఎంక్లోజర్ అంటున్నాం సో ఈ ఎంక్లోజర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే సపోజ్ బ్యాడ్ వెదర్ ఉన్నా సరే కాంపోనెంట్స్ అనేవి మనకి రిపేర్ రాకుండా అలాగే మనకి బిల్డింగ్స్ పైన ఇది ప్లేస్ చేస్తాం కదమ్మా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఎక్కువ సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి అలా ఇన్స్టాల్ చేసుకోలేని విధంగా మనం ఈ ఎన్క్లోజర్ని తీసుకుంటాం సో ద కలెక్టర్ ఎన్క్లోజర్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ గ్లావనైజ్డ్ స్టీల్ ఆర్ అల్యూమినియం మెటీరియల్తో ప్రిపేర్ చేసిన ఈ ఎన్క్లోజర్ని తీసుకుంటాం సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్యూబ్స్ సో దీస్ ఆర్ ద వర్కింగ్ ఫ్లూయిట్ సో మనం తీసుకున్న ట్యూబ్స్లో లిక్విడ్ తీసుకుంటే కనుక లిక్విడ్ అనేది కోల్డ్ వాటర్ తీసుకుంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ నుంచి ట్యూబ్స్ నుంచి పాసే మనకి హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇఫ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ ఏ లిక్విడ్ మనం తీసుకున్న ఫ్లూయిడ్ అనేది లిక్విడ్ తీసుకుంటే కనుక ద ఫ్లో పాసేస్ ఈజ్ యూజువల్లీ ఏ ట్యూబ్ దట్ ఈజ్ అటాచ్డ్ టు ఆర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అబ్జార్బర్ ప్లేట్ సో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మ సో ఇక్కడ మనకి ఫిన్ టైప్ తీసుకున్నాం చూడండి కాపర్ ప్లేట్స్ ఇట్లా మనకి ఫిన్ టైప్ తీసుకోవచ్చు లేకపోతే అటాచ్ అయి ఉన్న ట్యూబ్స్ తీసుకోవచ్చు మిడిల్లో ట్యూబ్స్ తీసుకోవచ్చు అప్పర్ సైడ్ ట్యూబ్స్ తీసుకోవచ్చు అలాగే లోవర్ సైడ్ ట్యూబ్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయని సో దీస్ ఆర్ ద ఫిన్ టైప్ సో ట్యూబ్కి అటు సైడ్ ఇటు సైడ్ కాపర్ ప్లేట్ ఉంది కదా దీన్నే ఏమంటాము అంటే ఫిన్ టైప్ మెటీరియల్ అండి సో ఫర్ ఎ కాపర్ ప్లేట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంటీమీటర్ థిక్నెస్ విత్ వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ ట్యూబ్స్ స్పేస్ట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఎపార్ట్ ఇన్ గుడ్ థర్మల్ కాంటాక్ట్ విత్ ద కాపర్ ద ఫిన్ ఎఫిషియన్సీ ఈజ్ బెటర్ దెన్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న ఫిన్ టైప్ కాపర్ ప్లేట్స్తో ఉన్న ట్యూబ్స్ని మనం తీసుకోవడం వలన మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ కాపర్ ప్లేట్ థిక్నెస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ట్యూబ్స్ మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ ట్యూబ్స్ ఉండాలి అలాగే స్పేస్ అనేది మనకి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఎఫిషియెంట్గా మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి వర్క్ చేస్తాయి సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ద అబ్జార్బర్ ప్లేట్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ కాపర్

తీసుకున్నాం కదా దీన్నే మనం ఎంక్లోజర్ అండ్ సో దిస్ ఈజ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సో అబ్జార్బర్ ప్లేట్ మనం కాపర్ మెటీరియల్ని తీసుకుంటాము అలాగే కవర్ ప్లేట్ని గ్లాస్ మెటీరియల్ తీసుకుంటాము ఎందుకంటే టు రెడ్యూస్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ లాసెస్ ఫ్రమ్ ద అబ్జార్బర్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేషన్ ఈజ్ యూజ్డ్ ఆన్ ద బ్యాక్ ఎడ్జెస్ ఆఫ్ ద అబ్జార్బర్ ప్లేట్ టు రెడ్యూస్ ద కండక్షన్ హీట్ లాసెస్ సో ఆల్రెడీ మనకి హీట్ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత హీట్ అనేది లాస్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఇన్సులేటింగ్ చేస్తాం సో ద హౌసింగ్ హోల్డ్స్ ద అబ్జార్బర్ విత్ ఇన్సులేషన్ ఆన్ ద బ్యాక్ అండ్ జస్ అండ్ కవర్ ప్లేట్స్ సో మొత్తం అంతా కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా ఒక కంటైనర్లో తీసుకుంటాం దాన్నే ఎంక్లోజర్ హౌసింగ్ ఆర్ కేసింగ్ అని కూడా అనొచ్చు ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ వాటర్ ఎయిర్ ఎక్సెట్రా ఈ సర్క్యులేటెడ్ త్రూ ద అబ్జార్బర్ ప్లేట్ క్యారీ ద సోలార్ ఎనర్జీ టు ఇట్స్ పాయింట్ ఆఫ్ యూస్ మనం తీసుకున్న ట్యూబ్స్లో వాటర్ తీసుకుంటే వాటర్ హీట్ అవుతుంది ఎయిర్ తీసుకుంటే ఎయిర్ హీట్ అవుతుందమ్మ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అండ్ ద కాంపొనెంట్స్ ట్రాన్స్పరెంట్ కవర్ అబ్జార్బర్ ప్లేట్ ఇన్సులేషన్ హౌసింగ్ అండ్ వర్కింగ్ ఫ్లూయిడ్స్ సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్కింగ్ ద సోలార్ రేడియేషన్స్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద ట్రాన్స్పరెంట్ కవర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ గ్లాస్ ఫాల్స్ ఆన్ ద అబ్జార్బర్ ప్లేట్ ఫస్ట్ మనకి సోలార్ రేడియేషన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఇన్సిడెంట్ అయ్యి తర్వాత మనకి అబ్జార్బర్ ప్లేట్లోకి పాస్ అవుతాయి సో ద అబ్జార్బర్ అబ్జార్బ్డ్ రేడియేషన్స్ పార్ట్లీ గెట్ ట్రాన్స్ఫర్డ్ టు ఎ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ట్యూబ్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ టు ద దబ్జార్బర్ ప్లేట్ నెక్స్ట్ మనకి అబ్జార్బర్ ప్లేట్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ అనేది లిక్విడ్లోకి పాస్ అవుతుంది ట్యూబ్స్లో తీసుకున్నాం కదా లిక్విడ్ అనేది లిక్విడ్లోకి పాస్ అవుతుంది సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది యూస్ఫుల్ గెయిన్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది సో ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద రేడియేషన్ అబ్జార్బ్డ్ ఇన్ ద అబ్జార్బర్ ప్లేట్ ఈజ్ లాస్ట్ బై కన్వెక్షన్

అలాగే మనం ఎంత ఇన్సులేటింగ్ చేసినా సరే బ్యాక్ అండ్ లోవర్ సైడ్ మనకి ఎంత ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఇన్సులేటింగ్ చేసినా సరే కొంత హీట్ అనేది ఏమవుతుంది అంటే లాస్ అనేది జరుగుతుంది సో ద ట్రాన్స్పరెంట్ కవర్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద లాసెస్ బై కన్వెక్షన్ అండ్ రీ రేడియేషన్ వై థర్మల్ ఇన్సులేషన్ ఆన్ ద బ్యాక్ అండ్ ఎడ్జెస్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ ద కండక్షన్ హీట్ లాస్ సో మనం నెంబర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకోవడం వలన సో కన్వెక్షన్ అలాగే రీ రేడియేషన్ ద్వారా మనకి రెడ్యూస్ అయ్యే లాస్ అనేది మనం కొంచెం తగ్గించవచ్చు సో దిస్ ఈజ్ ద వర్కింగ్ సో డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ అవుతాయి ట్రాన్స్పరెంట్ కవర్ పైన సో ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి మనకి సోలార్ రేడియేషన్స్ అనేవి పాస్ అయ్యి అబ్జార్బర్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి సో అబ్జార్బర్ ప్లేట్ దగ్గర ఇన్సిడెంట్ అయిన తర్వాత సో సన్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది సో ట్యూబ్స్ అనేవి అటాచ్ అవ్వడం వలన ట్యూబ్స్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది మనం లిక్విడ్ తీసుకుంటే లిక్విడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఈ అబ్జార్బర్ ప్లేట్ దగ్గర మనకి కన్వెక్షన్ ఫామ్లో అలాగే రీ రేడియేషన్ ఫామ్లో ఎనర్జీ అనేది మళ్ళీ మనకి హీట్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి వచ్చే అబ్జార్బర్ ప్లేట్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఈ రిఫ్లెక్షన్ అనేది మనకి లేకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకోవడం వలన సో మనకి కన్వెక్షన్ ఫామ్లో అలాగే రీ రేడియేషన్ ఫామ్లో ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ మనకి ఇన్సులేషన్ తీసుకున్నాం కదా సో ఈ ఇన్సులేషన్ మెటీరియల్ నుంచి కూడా మనకి హీట్ అనేది లాస్ అవ్వకుండా మనకి ఇన్సులేషన్ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది సో మనకి ఫామ్ అయ్యే ఎనర్జీ అనేది అవైలబుల్ హీట్ ఫామ్ అనేది మనకి రిమైనింగ్ హీట్ ఎనర్జీ కన్వెక్షన్ ఫామ్లో రీరేడియేషన్ ఫామ్లో కొంత ఎనర్జీ మనకి లాస్ అయిన తర్వాత అలాగే ఇన్సులేషన్ దగ్గర కూడా కొంత ఎనర్జీ అనేది లాస్ అయిన తర్వాత వచ్చే అవైలబుల్ హీట్ అనేది మనకి ట్యూబ్స్ నుంచి మనకి పాస్ అవుతుంది సో దిస్ ఈజ్ ద సోలార్ ఇన్పుట్ రేడియేషన్ సో సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇన్సిడెంట్ అయితే ట్రాన్స్పరెంట్ కవర్ పైనుంచి కొంత రేడియేషన్ అనేది రిఫ్లెక్షన్ అనేది జరిగి దట్ ఈస్ టెన్ పర్సెంట్ అనుకుంటే సో ట్రాన్స్పరెంట్ కవర్ మనకి ఫైవ్ పర్సెంట్ అనేది అబ్జార్బ్ చేసుకున్నట్టయితే కనుక ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ అయింది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఈ అబ్జార్బర్ ప్లేట్ పైన ఇన్సిడెంట్ అవుతుంది సో ఈ అబ్జార్బర్ ప్లేట్ దగ్గర ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఫైవ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ అయ్యి అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ కనుక హీట్ అనేది ఇన్సులేషన్ ఫామ్లో అలాగే ఇన్సులేషన్ దగ్గర మనకి హీట్ అనేది లాస్ అవ్వడం వలన అలాగే కన్వెక్షన్ ఫామ్లో అలాగే రీ రేడియేషన్ ఫామ్లో లాస్ అయిన హీట్ ఎనర్జీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే సో మనకి కలెక్ట్ అయ్యే హీట్ ఎనర్జీ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎంత మనం ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకున్నా సైడ్ వాల్స్ అలాగే లోవర్ సైడ్ ఎంత మనం ఇన్సులేటింగ్ మెటీరియల్తో కోటెడ్ చేసినా సరే సమ్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ ఏమవుతుంది అంటే లాస్ అనేది జరుగుతుంది దట్ ఈస్ హీట్ లాస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సో రిమైనింగ్ ఈజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో మనం నెంబర్ ఆఫ్ మనకి ట్రాన్స్పరెంట్ కవర్స్ అలాగే అబ్జార్బర్ ప్లేట్ ఎఫిషియన్సీ ఎక్కువగా రావాలి అంటే కాపర్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ ఎఫిషియంట్గా వర్క్ చేస్తుంది అలాగే ఇక్కడ మనం గ్లాస్ మెటీరియల్తో ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్స్ని యూజ్ చేయడం వలన రిఫ్లెక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది సో అలా మనకి యూజ్ చేసే కాంపోనెంట్స్ యూజ్ చేసే మెటీరియల్స్ని బట్టి మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఎఫీషియంట్గా వర్క్ చేసే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని మనం యూజ్ చేస్తాము

సో సెలెక్టివ్ కోటింగ్ యూజ్ చేయడం వలన హై అబ్జార్బిటివిటీ ఫర్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అండ్ లో వాల్యూ ఆఫ్ ఎమిసివిటీ ఫర్ అవుట్ గోయింగ్ రీరేడియేషన్ యాజ్ ఎ రిజల్ట్ ద కలెక్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈస్ ఇంప్రూవ్డ్ సో మనం తీసుకున్న అబ్జార్బర్ ప్లేట్ పైన సెలెక్టివ్ కోటింగ్ తీసుకోవడం వలన ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కలెక్షన్ ఎఫిషియెన్సీ ఆర్ ఇన్ ద ఆపరేటింగ్ టెంపరేచర్ కెన్ బి అప్డైన్డ్ బై ఎవాక్యుయేటింగ్ ద స్పేస్ అబౌ ద అబ్జార్బర్ ప్లేట్ సో మనకి ట్రాన్స్పరెంట్ కవర్కి అలాగే అబ్జార్బర్ ప్లేట్కి కొంత గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ నుంచి మనకి ఎనర్జీ అనేది కన్వెక్షన్ ఫామ్లో అలాగే రేడియేషన్ ఫామ్లో లాస్ అవ్వకుండా ఉండాలి అంటే అక్కడ మొత్తం మనం గ్యాప్ని కనుక స్పేస్ని అంతా కూడా ఎవాక్యుయేట్ చేస్తే కనుక దాన్నే మనం ఏమంటున్నాము అంటే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్లర్ కలెక్టర్స్ని యూజ్ చేయడం వలన కన్వెక్షన్ అండ్ రీరేడియేషన్ ఫామ్లో మనకి ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది సో దీస్ ఆర్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండ్ డొమెస్టిక్ అప్లికేషన్స్ హాట్ వాటర్కి అలాగే ఎయిర్ కండిషన్కి అలాగే కుకింగ్లో మనం హౌస్లెస్లో మనం ఎక్కువగా యూజ్ చేసే పర్పస్ని మనం డొమెస్టిక్ అప్లికేషన్ అంటాము అలాగే కమర్షియల్ అప్లికేషన్స్ కార్ వాషెస్లో మిలిటరీ లాండ్రీ ఫెసిలిటీస్లో స్పేస్ హీటింగ్లో పవర్ జనరేషన్లో వాటర్ పంపింగ్స్లో కూడా మనం కమర్షియల్గా మనం ఈ అప్లికేషన్ మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయమ్మ సో దీస్ ఆర్ ద డొమెస్టిక్ అప్లికేషన్స్ అండ్ దీస్ ఆర్ ద కమర్షియల్ అప్లికేషన్స్ సో నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్ ఎఫ్పిసి దీస్ ఆర్ సో ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి సన్ ఎనర్జీ బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ కలెక్ట్ చేస్తుంది డు నాట్ రిక్వైర్ ఓరియే ఓరియంటేషన్ టువర్డ్స్ ద సన్ సో మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది ఫ్లాట్గానే ఉంటుందమ్మా సో కాన్సంట్రేటింగ్ కలెక్టర్స్ అయితే కనుక మనకి సన్ రేడియేషన్కి ఎటువైపు ఉందో అటువైపు మనకి ఓరియంటేషన్గా మనకి అంటే సన్ ఎనర్జీ మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవడం వలన మనకి ఏమవుతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవి ఈవినింగ్ టైంలో మనకి సన్ రేడియేషన్స్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది సో అలా మనకి కలెక్టర్స్ అనేవి సన్ డైరెక్షన్ సన్ మనకి రేడియేషన్స్ ఎటు సైడ్ ఎక్కువగా ఉన్నాయి అటు సైడ్ ఓరియంటేషన్గా మనం కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ని యూజ్ చేయడం వలన ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది సో అలాగే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో ఓరియంటేషన్ అనేది అవసరం లేదు సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని ఫ్లాట్ ఫ్లాట్గా ఉండడం వలన డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్స్ని కలెక్ట్ చేసుకుంటుంది సో రిక్వైర్ లిటిల్ మెయింటెనెన్స్ అండ్ ఇట్ ఈస్ మెకానికల్లీ సింప్లర్ సో నెక్స్ట్ వన్ ఈజ్ డిస్అడ్వాంటేజెస్ ఏ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈజ్ దట్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ ద ఏరియా ఫ్రమ్ విచ్ హీట్ ఈజ్ లాస్ట్ ఈజ్ లార్జ్ సో ఆప్టికల్ కాన్సన్ట్రేషన్ మీన్స్ మనం మిర్రల్స్ని కనుక యూజ్ చేసినట్టయితే సో మనకి ఎక్కువ ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ మనకి మిర్రల్స్ మనం తీసుకోవట్లేదు కదా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో సో ద ఏరియా ఫ్రమ్ విచ్ హీట్ ఈజ్ లాస్ట్ ఈజ్ లార్జ్ సో మనం ఆప్టికల్ అంటే మిర్రల్స్ని యూజ్ చేయడం యూజ్ చేయట్లేదు కాబట్టి హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది సో ఆల్సో డ్యూ టు ద సేమ్ రీజన్ హై టెంపరేచర్స్ కెనాట్ బి అటైండ్ అండ్ యాస్ ఏ రిజల్ట్ ద కలెక్షన్ ఎఫిషియన్సీ ఈజ్ జనరల్లీ లో సో మనకి హై టెంపరేచర్స్ బిలో హండ్రెడ్ డిగ్రీస్ మాత్రమే మనకి ఫ్లాట్లేట్ కలెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలం అమ్మా ఎబో హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో మనకి ఓన్లీ కాన్సంట్రేటింగ్ కలెక్టర్స్ అలాగే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్లెస్ కలెక్టర్స్ని యూజ్ చేయడం వలన హై టెంపరేచర్స్ని మనం అటైన్ చేయగలం సో ఎందువలన అంటే అక్కడ మనకి ఆప్టికల్ కాన్సన్ట్రేషన్స్ దట్ ఈజ్ మిర్రర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ హై టెంపరేచర్స్లో మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఫ్లాట్ రేట్ కలెక్టర్స్లో ఈ మిర్రర్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి లో టెంపరేచర్స్లో మాత్రమే మనకి హీట్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం సో దీస్ ఆర్ ద డిజడ్వాంటేజెస్ సో కన్క్లూజన్ సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ వాటర్ హీటింగ్ ఆర్ లాంగ్ లాస్టింగ్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ దే ఆర్ చీపర్ దాన్ అదర్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ సో మిగిలిన వా మిగిలిన కలెక్టర్స్తో కంపేర్ చేస్తే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి మనకి చీపర్గా ఉంటాయి అలాగే లాంగ్ టైమ్ పీరియడ్లో మనకి యూస్ లాంగ్ టైమ్ పీరియడ్లో మనకి హీట్ అనేది స్టోర్ అయి ఉంటుంది సో మనకి ఎక్కువగా వాటర్ని హీట్ చేయడానికి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం సో హవెవర్ ద రిక్వైర్స్ లార్జ్ ఏరియాస్ ఇఫ్ హై ఎనర్జీ అవుట్పుట్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ సో ఎక్కువ ఎనర్జీ ఎక్కువగా కావాలి అంటే లార్జ్ ఏరియాస్లో మనకి నెంబర్ ఆఫ్ ఫ్లాక్టేట్ కలెక్టర్స్ని తీసుకోవడం వల్ల మనకి హై ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో సోలార్ ఎనర్జీస్ ఫ్రీ ఇఫ్ వి డు నాట్ ఇంక్లూడ్ ద ఇనీషియల్ కాస్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ ద మెయింటెనెన్స్ సో మనకి సన్ ఎనర్జీ మనకి ఫ్రీగానే ఉంటుంది కదమ్మా సో సోర్స్ సోర్సీస్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ నాన్ పొల్యూటింగ్ అండ్ ఇట్ ఈస్ క్లీన్ సన్ ఎనర్జీ సో ఓన్లీ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ ఉంటుంది అండ్ మనం మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది కానీ సన్ సోలార్ ఎనర్జీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఫైనల్లీ బిసైడ్స్ దీస్ వి షుడ్ రిమెంబర్ బై యూజింగ్ సోలార్ ఎనర్జీ వి కెన్ ప్రొటెక్ట్ నేచర్ సో మనం సన్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనకి నేచర్లో ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు మనం నేచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూజ్ చేయడం వలన సో దీస్ ఆర్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ దీస్ కలెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు సన్ ఎనర్జీ అండ్ కన్వర్ట్ ఇన్ టు హీట్ ఎనర్జీ నెక్స్ట్ వన్ ఈస్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ సో ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ మీన్స్ సో మనకి ఎంత యూస్ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది కావాలి అంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది సో అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ నుంచి మనకి ధర్మ ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది అబ్జార్బర్ ప్లేట్ అనేది ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ నుంచి ఎంత ఎనర్జీ లాస్ చేస్తుందో మనం డిలీట్ చేస్తే లాస్ అయిన ఎనర్జీని మనకి ఎంత ఎనర్జీ మనం యూజ్ చేస్తామో వస్తుంది

సో టౌ అంటే ట్రాన్స్మిటివిటీ అండ్ ఆల్ఫా మీన్స్ అబ్జార్బిటివిటీ సో యూ ఇదంతా కూడా మనకి ఏంటి అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీతో ఇండికేట్ చేస్తాం అలాగే యూసీ ఇంటూ టిఎన్ మైనస్ టీఏ అంటే మనకి హీట్ అనేది ఎంత లాస్ అవుతుంది దాన్ని మనం యూసీ ఇంటూ టీఐ టీఐఎన్ మైనస్ టీఏతో ఇండికేట్ చేస్తాం సో యూసీ మీన్స్ ఓవరాల్ హీట్ లాస్ కోఫిషియన్ అండ్ టీఐఎన్ మీన్స్ ఇన్లెట్

సో మనకి ఎంత ఎఫిషియంట్గా వర్క్ చేస్తాయో ఆ ఎఫిషియెన్సీని చూసే మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ తీసుకుంటాం కాబట్టి ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ దట్ మీన్స్ ద యూస్ఫుల్ ఎనర్జీ టు ద టోటల్ హీట్ టేక్ సో యూస్ఫుల్ ఎనర్జీని మనం క్యూసీతో ఇండికేట్ చేస్తున్నాము సో టోటల్ హీట్ని మనం ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ద కలెక్టర్ సర్ఫేస్ ఏరియా అని చెప్పుకున్నాం కదా సో

సెకండ్ టర్మ్లో మనకి రిమైనింగ్ మనకి ఎంత వస్తుందమ్మా ఏ ఇంటూ ఐసీ ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయితే ఎఫ్ఆర్ ఇంటూ ఈ వచ్చింది కదా మైనస్ ఎఫ్ఆర్ ఇంటూ యూసీ ఇంటూ టిఐఎన్ మైనస్ టీఏ బై ఐసీ సో ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అవుతుంది కదా సెకండ్ టర్మ్లో రిమైనింగ్ ఐసీ ఉంటుంది సో ఇక్కడ మనకి టిఐఎన్ మైనస్ టీఏ బై ఐసీకి అలాగే ఎఫ్ఆర్ ఇంటూ యూసీకి కనుక గ్రాఫ్ డ్రా చేసినట్టయితే సపోజ్ టీ ఐఎన్ మైనస్ టీఏ బైఐసి దట్ ఈస్ ఇన్లెట్ టెంపరేచర్ అలాగే ఆంబియన్ టెంపరేచర్ అంటే లిక్విడ్ మనకి ట్యూబ్స్లో పాస్ అయిన లిక్విడ్ టెంపరేచర్ అలాగే ఆంబియంట్ అంటే సరౌండింగ్ టెంపరేచర్ రెండూ కూడా ఈక్వల్ అయితే కనుక ఇక్కడ మనకి ఈ సెకండ్ టర్మ్ జీరో అయితే కనుక ఈ టర్మ్ అంతా జీరో అవుతుంది కదా సో ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది అంటే సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఇన్ టు టౌ ఆల్ఫాయి వస్తుంది ఎప్పుడది ఇన్లెట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఆంబియన్ టెంపరేచర్ అయినప్పుడు సో ఈ ఎఫిషియెన్సీనే ఎఫెక్టివ్ ఆప్టికల్ ఎఫిషియన్సీ అంటాం అమ్మ సో టీఐఎన్ మైనస్ టీఏ బై ఐసీకి అలాగే కలెక్టర్ ఎఫిషియన్సీకి గ్రాఫ్ డ్రా చేసినట్టయితే కనుక మనకి ఫ్లాట్ ప్లేడ్ కలెక్టర్స్కి అలాగే ఇవాక్యుయేటెడ్ ట్యూబ్లర్ కలెక్టర్స్కి అలాగే పెరాబోలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్కి సో మూడింటికి కనుక గ్రాఫ్ డ్రా చేసినట్టయితే సో ఎఫిషియెన్సీ కొంచెం మనకి మ్యాక్సిమమే ఉంటుంది కానీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్కి టెంపరేచర్ అనేది తక్కువ టెంపరేచర్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది ఎవాక్యుయేటెడ్కి అలాగే పెరాబోలిక్ త్రూ కాన్సన్ట్రేటెడ్ కలెక్టర్స్కి మాత్రం టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ట్రాన్స్పరెంట్ కవర్ అబ్జార్బర్ ప్లేట్ అండ్ దీస్ ఆర్ ద ట్యూబ్స్ సో సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది కదా ఇక్కడ సో కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ సో కోల్డ్ వాటర్ మనకి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ తీసుకున్నాము ఇక్కడ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మనకి కోల్డ్ వాటర్ మనకి సర్క్యులేట్ అవుతుంది ఈ పైప్స్ నుంచి పాస్ అయ్యి హాట్ వాటర్ అనేది ఫ్లో అనేది సైడ్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డయాగ్రమ్ ఆఫ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ యూస్డ్ ఇన్ సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ ఓకేనా ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని యూస్ చేయడం వలన మనకి ట్యూబ్స్లో లిక్విడ్ తీసుకుంటే కనుక కోల్డ్ వాటర్ అనేది హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది సో దీస్ ఆర్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండ్ ఎఫిషియన్సీ థ్యాంక్ యూ స్టూడెంట్స్